ఓకే. ఈ సినిమా జరిగేటప్పుడు గోవాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రష్మి గారితోని, అది మీరు చాలా షాక్ అయ్యారు ఆ ఇన్సిడెంట్ అన్నారు, ఆ ఇన్సిడెంట్ ఏంటి అది మొత్తం గురించి షేర్ చేసుకోండి. అంటే అది షాక్ అయ్యేది అంటే ఒక క్లిప్ కూడా మీకు ఇస్తాను. ఒక సాంగ్లో ఒక రొమాంటిక్ సీన్, అది ఆమెని ఇలా తిప్పుతూ ఉంటా ఒక స్టెప్స్ మీద, అంటే షాక్ అవడం అంటే అది వేరే రకంగా ఏం కాదు, అది తిప్పుతూ ఉంటా, తిప్పుతూ ఉంటే తనకి ఆ ఒక వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి ఇలా ఇలా తిప్పుతూ ఉంటే ఆ స్టెప్స్ మించి ఆమె సిమెంట్ అవన్నీ ఆ స్టెప్స్ అన్నీ మీ సాంగ్లో మీరు చూడొచ్చు, వైట్ డ్రెస్ వేసుకుంటుంది, పడిపోయింది కిందకి, పడిపోతే కరెక్ట్గా బ్యాక్ తగిలింది. నేను అనుకున్నా ఇంకా మొత్తం ఆ రోజు మొత్తం ఇంకా అల్లకల్లోలం అయిపోతుంది, అప్పుడు రైనీ సీజన్ కదా అది మొత్తం అంతా ఇదిగా ఉంది, ఇంకా పడిపోయింది అనుకున్నాను. గోవాలో సాంగ్ అంతా గోవాలో జరిగింది, పడిపోయింది అనుకున్నప్పుడు ఆమె నాకు, అంటే అందరు అనుకుంటారు హీరోయిన్స్ మీకు తెలియదు ఏమి ఉండదు కదా, చిన్న దెబ్బ తగిలినా సరే ఇంకా ప్యాకప్, ఆమె వెంటనే ఒక లుక్ ఇచ్చింది నవంక, ఇంకా అయిపోయింది ఇంకా సరే లైట్లు గట్టని ఆఫ్ చేయండి అని చెప్పాను. ఆఫ్ చేయండి అనగానే ఎందుకు ఆఫ్ చేయమంటాం అంది, అది లెక్కలేకపోతున్నావు కదా అంది, ఏం కాదు అది ఒక పెయిన్ కిల్లర్ స్ప్రే తెచ్చుకుని ఏదో చెప్పింది, షూటింగ్ ఏం ఆపొద్దు అని చెప్పి చెప్పింది. నిజంగా అప్పుడు నాకు అనిపించింది ఓకే ప్రొడ్యూసర్ కూడా అర్థం చేసుకుని హీరోయిన్ చాలామంది ఉంటారని చెప్పి అనిపించింది. అదే టైంలో కెమిస్ట్రీ విషయానికి వస్తే మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్లో కూడా చాలా బాగా వచ్చింది అని చెప్పింది బయట, మేము కూడా సినిమా చూడడం జరిగింది. ఆ రొమాంటిక్ సీన్స్లో ఎంత కంఫర్టబుల్గా ఉండేవారు, లైక్ ఒక స్టార్ ఆమె, మీరు అప్కమింగ్ ఇప్పుడు ఫస్ట్ కొత్తగా వస్తున్నారు, ఆవిడతో అలా చేయడానికి మీరు ఏమైనా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారా? అంటే ఆమె ఎప్పుడు సినిమాటిక్గా నేను స్టారు, అంటే ఆమె స్టారు నేను ఒక ఇది అన్నట్టు ఎప్పుడు మేము సెట్లో ఎప్పుడు అలా బిహేవ్ చేసుకోలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. అంటే ఒక నాకు కో స్టార్గానే ఆమె నాకు కనిపించింది తప్పితే ఆమె స్టార్ అని చెప్పి, ఆమె స్టార్ ఆఫ్కోర్స్, కానీ సినిమా విషయంకి వస్తే అందరూ న్యూట్రల్గా ఉండి సినిమాకి ఏది కావాలో చేసేవాళ్ళని తప్పితే నాకు ఎప్పుడు ఆ రకంగా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇంకొకటి ఏంటంటే నా ఫస్ట్ నుంచి కూడా నేను ఇండస్ట్రీ గురించే ఉన్నా, నేను ఇండస్ట్రీ గురించే వచ్చా, ఇండస్ట్రీలోనే మనం నిలబడాలి, ఇండస్ట్రీలోనే ఉండాలి, సర్వే అవ్వాలి అన్న, అంటే ఒక యాక్టర్గా కానీ ఒక డైరెక్టర్గా కానీ ఒక ఏదన్నా ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అన్న ఒక ఇదితో వచ్చాం మనం. సో దాని గురించి నాకు అంత పెద్దగా నాకేమీ, నా క్యారెక్టర్ ఏంటి నేనేంటి ఏం చేస్తాను అంటే ఇప్పుడు హీరో స్టార్డమ్ ఇది కాదు, నా క్యారెక్టర్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఇప్పుడు నేనే డబ్బులు పెట్టాను, మీరు అనుకున్నట్టు నేను రెండు ఫైట్లు పెట్టుకోవచ్చు, భారీ సీన్లు పెట్టుకోవచ్చు, కాకపోతే క్యారెక్టర్ డిస్టర్బ్ అవుతుంది. ఆ సినిమాలో ఒక రాజు అనే క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ని ఫాలో అయ్యానంతే. మీరు సినిమా చూసారా? సో దాని గురించి ఆ క్యారెక్టర్ కనబడి తప్పితే నేనేదో షో పుట్టప్ చేసి ఆ టైప్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.